సంబరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున మద్యం అతిగా సేవిస్తే వాళ్ళల్లో ఎటువంటి లక్షణాలు ఏర్పడతాయి, మరి వాళ్ళని ఎలాగా ఆ ప్రమాదకర పరిస్థితి బయటపడేయాలి. మామూలుగా చూస్తాం, మద్యం కొద్దిగా ఎక్కువ సేవించిన వాడికి ఏదో తలబడుతూ నడుస్తుంటాడు, నంగి నంగి మాట్లాడుతుంటాడు, కొద్దిసేపు కోరుకుంటాడు. మద్యం మోతాకు పెంచితే పెరిగితే మాత్రం వాడి ప్రవర్తన వేరే ఉండదు. ముందు అతిగా మాట్లాడతాడు, తర్వాత మత్తుగా ఉంటాడు, నమ్మగతగా ఉంటాడు, నత్తినత్తిగా మాట్లాడతాడు, తాడుగులు తెరవేయలేడు, ఒక తిన్నగా నడుతున్నాడు, ఇలా తూల్తూ తూల్తూ నడుస్తుంటాడు. ఇవన్నీ మామూలుగా మద్యం ఎక్కువ తీసిన వాళ్ళు లక్షణాలు ఉంటాయి. దీన్ని ఇక ఈ మాటలో మగత వచ్చేస్తున్నాయి తెలియదు, ఇంకా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇక అడుగులు సరే పట్టు తప్పిపోతుంది, ఊపిరి కష్టం అవుతుంది, కోమా కూడా వచ్చేస్తుంది. అతిగా పోకుండా ఓ తాగిపోయారు, ఫుల్ బాటిల్స్, ఫుల్ బాటిలే కాదు, హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్, ఫుల్ బాటిల్సే తాగేస్తారు కొంతమంది. ఆ ఫుల్ బాటిల్ తాగితే ఇంకా చూడండి ఎలా ఉంటుందో వాడి పరిస్థితి ఏమవుతుంది. ఈ రంగా మత్తు ఎక్కువైపోయి మద్యం ఎక్కువ తాగేసి మనిషి ఇంకా ఒళ్ళు పైన తిరుగుకొని పడిపోయి అయిపోడు, వాళ్ళ బీపీ డౌన్ అయిపోతుంది, రెస్పిరేషన్ సరిగా ఉండవు, ఎందుకని బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, అంటే రెస్పిరేషన్ సెంటర్ కూడా ఫెయిల్ అయిపోతుంది, కార్డియాక్ సెంటర్ ఫెయిల్ అయిపోతుంది. ఇలాంటి కేసుల్లో ఎలాగా ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ మద్యం ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ముందు ఏమైనా ఉంటుందేమో అని స్టమక్ వాష్ చేయాలి. స్టమక్ వాష్ చేసి ఏమైనా మిగిలితే దాన్ని వాష్ చేసేయాలి. రెండోది నరానికి గ్లూకోజ్ పెట్టాలి, గ్లూకోజ్ పెట్టేసి డైల్యూట్ చేసేయాలి. అలాగే లాసిక్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఉన్నదా బయట నెట్టేసే ప్రయత్నం చేయాలి. ఇంకా ఓవర్ డోస్ అయిపోయింది కదా, వాడు కంట్రోల్ లేదు. ఇక గుండె, ఊపిరితిత్తులు, నాడి మండలం సక్రం పనిచేయడానికి ఇంకా వాడు సపోర్టివ్ మెడిసిన్స్ అంటాం. గుండె స్లో అయితే ట్రిప్ని ఇచ్చుకోవాలి, ఊపిరి సరిగా లేకపోతే ఆక్సిజన్ పెట్టుకోవాలి, అవసరం వెంటిలేటర్ని పెట్టుకోవాలి, బ్రెయిన్ సరిగా చెప్తే ఆక్సిజన్ బాగా పెట్టుకుని చూసుకోవాలి. ఇంకా అన్నీ ఇంకా సపోర్టివ్ మెడిసిన్ మెథడ్స్ అంటాం, ఆ సపోర్టివ్ మెడిసిన్ చేస్తే వాడు బయటపెడతారు. లేకపోతే మధ్య ఓవర్ డోస్ అయితే కూడాను ప్రాణం పోతుంది, బ్రెయిన్ పని చేస్తుంది, ఇంకా అక్కడి గుండె అయిపోతుంది, ఊపిరి అయిపోతుంది, చివరికి ప్రాణం పోతుంది. అంచేత మద్యం ఎక్కువైనప్పుడు కూడా చేయాల్సిన పద్ధతులు ఇవి. అంచేత ప్రతి ఒక్కరికి ఈ మత్తు పదార్థాలు తీసుకుంటే ఎటువంటి లక్షణాలు కలుగుతాయి, అలాగే ఫస్ట్ ఎయిడ్గా ఏం చేయాలి, అలాగే చికిత్సల బదులు వేరే చికిత్స బదులు ఏమున్నాయి, డాక్టర్ దగ్గర చేసి ఏమున్నాయి, ఇవన్నీ అవగాహన ఉంటే చాలామంది వాడు చనిపోవాలని తీసుకున్నా వాడు సావకుండా బయటపడేయచ్చు. తర్వాత ఇంక వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు తగిన కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆ పద్ధతి నుంచి ఆరోగ్య ఆలోచన నుంచి బయటపడేసేసి చక్కగా బతికి ఉండేట్లు చేయొచ్చు. సెలవు, మరి మరొక అంశం మీద కలుద్దాం, అంతకు సెలవు తీసుకుని నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. We'll be right back.